సో ఏంటి అసలు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామం అదే సరే వేరే పార్టీ అంశమైనప్పటికీ అది కుటుంబ అంశమైనప్పటికీ కూడా ఒక పార్టీ నేతగా మీరు దీన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లా ఫోకస్ చేస్తారు గతంలో మీరు మీరు కూడా విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా చేస్తున్నారు హరీష్ రావుతో మీకు కూడా ఎంతో కొంత పరిచయాలు ఉండి ఉంటాయి సో ఎట్లా ఎట్లా చూడవచ్చు అంటే టూ థౌజండ్ వన్ నుంచి నేటి వరకు హరీష్ రావు గారు చాలా చాణక్యుడు అండి అంటే రాజకీయాల్లో అతను సమయస్ఫూర్తిగా వ్యవహరించేటువంటి ఒక తెలివైన రాజకీయాల్లో ఉండేటువంటి లక్షణాన్ని అవపోసపట్టిన వాడు అంటే క్లెవర్ ఫాక్స్ తెలివైన నక్క ఆ నక్క తన అనుకూలంగా ఎలా మార్చుకుంటుందో వేటలో పులిని కూడా పక్కకు తప్పించి తన ముందుకు ఎలా ఎలవెళ్లదో హరీషరావు చూస్తే నేర్చుకోగలరు ఎందుకంటే అతను రాజకీయంగా కేసీఆర్ తో అడుగులు వేస్తూ చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా రాజకీయ గమనంలో ముందుకు పోతూ అతని దగ్గర రాజకీయ శిషరిక చేస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ టిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా ఉప ఎన్నికలలో ఎలా మునుగు తీసుకపోవచ్చో నిరంతరం పనిచేస్తూ నిత్య శ్రామికనిగా పనిచేస్తూ సమాజంలో రాజకీయ నాయకుడు ఏ విధంగా చురుకుదనంగా ఉండాలి ఎప్పుడు సమస్యకు స్పందించాలి ఎప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడాలో హరీష్ రావు చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ రెండు వేల తొమ్మిది తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత కవిత ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మధ్య ఒక గ్యాప్ వస్తూ పెరుగుతూ ఉంది కానీ హరీష్ రావు ఎక్కడ కూడా బయట పండేది ఎందుకంటే అతను ఒక చాణక్యమైనటువంటి నీతిత్వని కేసీఆర్ అడుగుజాడలో ఉండు కాబట్టి తనకు రాజకీయ భిక్ష పెట్టింది కాబట్టి ఒకవేళ అటువంటిది వస్తే చంద్రబాబుకు ఒక సందర్భంలో అపవాదం వచ్చింది పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిండు కాబట్టి అటువంటి అపవాదం నాకు ఉండకూడదు కేసీఆర్ ఇంత వరకు అనేటువంటి పద్ధతి రా రాజకీయంగా అతనికి తెలుసు ఆర్థికంగా పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకుపోవడంలో అదే విధంగా అనేక సందర్భాల్లో కేటీఆర్ రాకముందుకు వచ్చేటువంటి విభేదాలను పరిష్కరించడంలో ఒక ట్రబుల్ షూటర్ గా పనిచేసాం కానీ పుత్ర వాత్సల్యంతో ఎక్కడ కూడా మనం చూస్తాం తండ్రులు ప్రాంతీయ పార్టీలలో కొడుకు ప్రాధాన్యత ఇప్పుడు అల్లుండకు గానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ బంధువులకు అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు అవసరాన్ని బట్టే ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఇంటికి నాలుగు స్తంభాలు ఎట్లా ఉంటాయో కేసీఆర్ కు నాలుగు పిల్లర్లు ఒకటి సంతోష్ రావు ఒకటి హరీష్ రావు ఒకటి కేటీఆర్ కవిత ఇవి వేరు ఏమి వేరు కావు అన్ని ఒకటే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ ఏమనుకుంటారు అంటే ఈ విషయం తీసుకుపోయి అక్కడ ఆ విషయం పోయి తీసుకుంటే ఆ నలుగురు మళ్ళీ చర్చించుకుంటారు ఇంత అది తెలవక చెప్తారు ఎందుకంటున్నే ఇది ట్రాప్ లో పడతారు వాళ్ళంతా ఒకటి సాయంత్రం చర్చించుకుంటారు